బహిష్కరణ నా అవమానం కాదు ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం నేను సిగ్గుపడేదానికన్నా రాజ్యం సిగ్గుపడాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి నేను రాజ్యమే భయపడే తోపుని రాజ్యమే తప్పు చేసే స్థితికి తీసుకువచ్చిన వాడిని దేశంలోనే ప్రప్రథమంగా బహిష్కరణకు గురైన నాన్ క్రిమినల్ని నేను చరిత్రని ఒకరితో మనం విభేదిస్తే వాళ్ళని మనం ద్వేషించి వివక్ష చూపనక్కరలేదు ఒకరిని మనం అభిమానిస్తే వాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ బేషరతుగా అంగీకరించాలని కూడా లేదు స్థితిని పరిస్థితిని విషయాన్ని విభేదాన్ని బట్టి మన స్పందన ఉండే స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఉందని గుర్తుపెట్టుకుంటే చాలు విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది అడవి దహించుకుపోతూ దావానలాన్ని వాగ్దానం చేసింది సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది మిత్రమా నీకిదే మా కన్నీటి నివాళి